ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి వృషభ రాశిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రారంభము జూన్ 1వ తారీఖు లగైతూ జన్మస్థానముందు రవి బుధులు, ద్వితీయ స్థానముందు శుక్రుడు, తృతీయ స్థానముందు కుజుడు, 7వ స్థానముందు కేతువు, 9వ స్థానముందు శనీశ్వరుడు, అదేవిధంగా 10వ స్థానముందు గురు భగవానుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు నిర్దేశింపబడుతున్నాయి. ఈ రాశి వారికి జన్మస్థానమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం కొంత శారీరక అలసట, ప్రతి చిన్న విషయంలోనూ కోపము, 9వ స్థానమందు ఉన్నటువంటి శనీశ్వరుడు వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత భయము, సమస్యలు, ప్రతి చిన్న విషయానికి ఇరిటేషన్ రావడం, ఇవన్నీ కూడా ప్రారంభములుగా అయితే జరుగుతున్నాయి. 2వ తారీఖు నుంచి కుజ భగవానుడు కుజస్థితి చాలా రోజులుగా ఒక రకంగా కుజస్తంభన యోగం పట్టిన దగ్గర నుంచి గత 8-9 నెలలుగా మిమ్మల్ని అనేక రకములైనటువంటి బాధలు, వ్యయ స్థానంలో కుజుడు వక్రగతి మళ్ళీ స్తంభించి ఇవన్నీ అనేక రకాల బాధలు, తర్వాత జన్మస్థానం, తర్వాత ద్వితీయ స్థానం, ఇప్పుడు కుజస్థితి చాలా మారింది, 3వ స్థానంలోకి వెళ్ళడం ఒక రకంగా మీకు అదృష్టం అని చెప్పాలి. ప్రధానమైనటువంటి మీకు బాగా యోగించేటువంటి గ్రహం ఇప్పుడు కుజభగవానుడు 3వ స్థానంలో. భూగృహ ధనలాభం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు 2వ తారీఖు పొద్దున మారిన క్షణం నుంచి కుజభగవానుడు ఏ క్షణం అయితే మారుతాడో ఆ క్షణం నుంచి కూడా ఆయన ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతారు. కాబట్టి కుజుని యొక్క బలం పెరుగుతుంది. కాబట్టి పరాక్రమ స్థానంలోకి కుజుడు శని యొక్క దృష్టి కూడా పొందడం ఒక రకమైనటువంటి అదృష్టమని చెప్పాలి. అయితే 9వ స్థానంలో శనీశ్వరుడు కొద్దిగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొద్దిగా భయం, నిర్ణయం తీసుకోవాల్సి రావడం, వాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం, వారికి సేవ చేయాల్సినటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. కాబట్టి ఒకరి జాగ్రత్త వహిస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి, భయపడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా జన్మముందు ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం వల్ల వెన్నుపూసక సంబంధమైనటువంటి వెనక బ్యాక్ పెయిన్స్, నడుము నొప్పులు, ఇటువంటివి చిన్న చిన్నగా కొంత అనారోగ్య సమస్యలు మీకు కూడా రావచ్చు, ఒక ఇంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా ధనస్థానంలోకి శుక్రుడు, జన్మస్థానంలో ఉన్నటువంటి రవి 15వ తారీఖు నుంచి వాక్స్థానంలోకి మారడం వల్ల తొందరపాటుగా, అంటే కుజుని యొక్క ప్రభావం వల్ల గబగబ పనులు ముందు పెడుతూ ఉంటాయి. మీ అసిస్టెంట్స్ వల్ల కానీ లేకపోతే ఇంకొకరి వల్ల కానీ మీ యొక్క పై ఆఫీసర్స్ని కానీ గబుక్కుని మీరు ఏదైనా మాట నోట్లోంచి తోరడం, విసురుగా మాట్లాడడం, మీ యొక్క సహనానికి ఇది ఒక పరీక్ష అని చెప్పుకోవాలి. జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ఒక రకమైనటువంటి శాంత స్వభావంతో ముందుకు పెడితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. కొద్దిగా నీళ్ళు ఎక్కువ తాగండి, అనారోగ్య సమస్యల నుంచి దూరమయ్యేటువంటి ప్రయత్నం చేయండి, బాగా మెడిటేషన్ చేయండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ మిమ్మల్ని చాలా 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 కాపాడుతుంది. కనీసం 3 సార్లు లేదా 5 సార్లు అయినా సరే ఆదిత్య హృదయం పారాయణ చేయండి. చాలా మీకు వజ్రకవచంలాగా సూర్యభగవానుడు మిమ్మల్ని రక్షిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సూర్యుని యొక్క ప్రభావం ఒకటి మీకు వ్యతిరేక దిశలో ఉంది, కాబట్టి ఆయనకి అనుకూలంగా ఉండేలాగా మీరు సూర్యభగవానుడికి ప్రతినిత్యము కూడా స్నానం చేసిన వెంటనే తులసి కోటలో సూర్యభగవానుడిని పేరు చెప్పి ఆయనకి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టుకుని ఆ తర్వాత శుభ్రంగా ఆదిత్య హృదయం పారాయణం చేసుకున్నారంటే మీ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థులకు మాత్రం శ్రద్ధ తగ్గిపోతుంది. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్తో, శ్రద్ధతో కనుక మీరు
విద్యా విషయంలో కనుక మీరు ఉండకపోతే చేయిజారిపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అన్నీ తెలిసినట్టే ఉంటాయి, అన్నీ బరిలోనే ఉంటాయి, కానీ రాయడానికి వెళ్ళినప్పుడు మర్చిపోయేటువంటి పరిస్థితి రాహు వల్ల ఒక మాయలాగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మాయను దరిచేరకుండా ఉండాలంటే చాలా శ్రద్ధ వహించాలి. ప్రతినిత్యము కూడా దుర్గాదేవిని బాగా తలుచుకుంటూ ఉండండి. ఏ పని ప్రారంభించినా సరే దుర్గా అమ్మవారిని తలుచుకుని ఆవిడ అష్టోత్తరాన్ని చదువుకోవడం కానీ, లేకపోతే దుర్గాదేవి ఫోటోకి నమస్కారం చేసుకుని అమ్మవారిని తలుచుకుని పని ప్రారంభించండి, విద్యార్థులకి విజయవంతంగా ముందుకు వెళుతుందని చెప్పడంలో సందేహం లేదు. వాహన విషయంలో కానీ ఎత్తులు ఎక్కడం అంటే ఏదైనా మేడమెట్లు ఎక్కి పైకి ఎక్కడం, ఎత్తు నుంచి కిందకు చూడడం, ఇటువంటి పనులు చేయకండి, ఒక ఇంత జాగ్రత్త వహించండి. కళ్ళు తిరిగేటువంటి రాహు వల్ల గబుకును శరీరానికి తెలియని అలసట రావడం, తెలియకుండా కళ్ళు తిరగడం ఇలాంటివి జరగచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ధన సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు కొంతవరకు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలంగా గత చాలా 8 నెలలుగా ధన ప్రతిబంధకాలు చాలా ఉన్నాయి. అంటే మీరు కష్టపడిన బిల్లులు రాకపోవడం, లేదా మీ ఎవ్రీ మంత్ శాలరీస్ సరిగ్గా రాకపోవడం, లేదా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీ దగ్గర అప్పుగా తీసుకున్న వాళ్ళ సమయానికి మీకు తిరిగివ్వకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిలన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలి. అతి కొద్ది రోజుల్లోనే మీకు మళ్ళీ గురు భగవానుడు 9వ స్థానంలోకి రాబోతున్నారు. 10వ స్థానంలో ఉన్న గురువు యొక్క స్థితి కూడా మీకు అనుకూలంగానే ఉంది, కానీ సమయానికి రాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కుజ భగవానుడి యొక్క మార్పు మీకు వజ్రకవచంలా పనిచేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా మీరు దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. రాత్రిపూట ప్రయాణాలు మానుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరము. జన్మస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్త వహించడం వల్ల సమస్యలు ఏది కూడా జటిలం అవ్వకుండా జాగ్రత్తగా ముందుకు పెడతారు. ఉద్యోగస్తులకి, ప్రభుత్వపరమైనటువంటి ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. ఎక్కువగా ఈ రాశిలో పనిచేస్తున్న వాళ్ళు డాక్టర్స్ అవుతారు. సాధారణంగా వృషభ రాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది డాక్టర్లు, వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు సాధారణంగా. ఎందుకంటే చంద్రుడు ఎందువల్లంటే చంద్రుడు ఈ రాశిలో ఉచ్చస్థితి పడతారు కాబట్టి చంద్రుడు వల్ల వైద్య వృత్తిలో ఎక్కువ ఉంటారు కాబట్టి వైద్యంలో రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచి పేర్లు వస్తాయి. అదేవిధంగా వాక్స్థానం అనుకూలంగా లేకపోవడం వల్ల గబుకుని మీకు మాటలు పడేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఒకంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వపరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళకి, అంటే అత్యంత ప్రధానమైనటువంటి కలెక్టర్స్, అంతకంటే పైన ఉన్నటువంటి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సమస్యలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి తెలియలేక వాక్స్థానం అనుకూలంగా మాట గబుక్కును మాటిస్తారు నేను చేస్తాను అని, కానీ ఆ మాట నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. మానసికంగా అశాంతి పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక ఇంత ఆచితూచి ముందుకు పెడితే సమస్యలు ఏవి కూడా మిమ్మల్ని బాధించకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒక ఇంత జాగ్రత్తగా ముందుకు వెళ్తే చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా నవమస్థానంలో ఉన్నటువంటి శనిశ్వరుడు వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒక ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా చాలా అవసరము. ఎందువల్లనంటే నవమస్థానంలో ఉన్నటువంటి పితృస్థానంలో ఉన్నటువంటి శనిశ్వరుడికి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజ దృష్టి పడి ఉండడం వల్ల, గురుబలం మీకు అంతగా లేకపోవడం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒక ఇంత భయపడేటువంటి అవకాశం కనబడుతోంది. అదొక్కటి జాగ్రత్త వహించండి. ఇటువంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్తాయి. నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్ని కూడా పాటిస్తూ ఆదిత్య హృదయం ప్రధానంగా ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధన చేసుకుంటూ మంగళవారం కుదిరితే ప్రాతకాలంలో దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి 18 సార్లు ప్రదక్షిణ చేసి రండి. జై దుర్గా అనేటువంటి మంత్రంతో నామంతో అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఎర్రటి మాలను సమర్పించండి. సర్వత్ర దిగ్విజయంగా మీరు ఉంటారు. సమస్యలన్నీ మీరు అధిగమిస్తారని కోరుతూ జై గురుదేవ దత్తా.